मुर्गा आ मित्रुड़ के सुलंग कुचुता कुट्टो आये आये तो करेगा वो मरेगा। ఏమిటి నాలికి మండిపోతుందా? కొంతమంది భక్తులు కొండ మీద దేవుళ్ళకి పాలకావళ్ళు మోస్తూ ఉంటారు, కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. ఆఫ్టర్ ఆల్ నీ నాలికి మీద చిన్న రంధ్రం పడ్డందుకే తెగ ఫీల్ అయిపోతున్నావే. అంతేలే, హృదయం లేని వాళ్ళకి భక్తి ఎక్కడ ఉంటుంది? అవును, ఏంటి ఇక్కడ కూర్చున్నా? భోజనానికి రావా? భోజనానికా? ఎగతాళిగా ఉందా? అసలు ఆడరావే కదే రాక్షసి. అవును, నన్ను రాక్షసిని చేసింది నువ్వే. ఇదే నాలుగుతో వెయ్యి అబద్ధాలాడావు, ఇదే నాలుగుతో కట్టుకదలలేవు, ఇదే నాలుగుతో నా మీద అపనందులు వేశావు. శిక్ష పడింది నాలుకైతే నువ్వెందుకు బాధపడతావు? నువ్వు ఇప్పుడు టంగ్ పేషెంట్ వి, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. జో కరేగా ఓ మరేగా, ఎంత లక్కీ పిలవు బ్రదర్. ఆనాడు కాళికాదేవి కాళిదాసు నాలుక మీద వీదాక్షరాలు రాసిందట, ఈ రోజు నీ భార్య సత్య నీ నాలుక మీద చరిత్రనే తిరగరాసింది. నర్ముయ్, రాబోయే ప్రమాదాల నుంచైనా నేను తప్పించుకుని మార్గం లేదంటారా? ఎందుకు లేవు బ్రదర్. ఒకటి, పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ జీవితాంతం మూగవాడిగా ఉండిపోవడం. రెండవది, అందరికీ ధైర్యంగా నిజం చెప్పి సత్య దగ్గర విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుని సుఖపడిపోవడం. సుఖం నాకు అక్కర్లేదు. ఎంతైనా సత్య నేను కట్టుకున్న భార్యరా. అయితే అనుభవించు, ఇక నిన్ను ప్రపంచంలో ఏ శక్తి కాపాడలేదు. పసుపు రాసిన కడపలో పవిత్రంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు జానకమ్మ గారే. యామ్ ఐ రైట్? రిటైర్ అయిన సింహంలాగా రిలాక్స్డ్ గా ఉన్నారంటే డెఫినెట్ గా మీరు శ్రీనివాసరావు గారే. యామ్ ఐ కరెక్ట్? ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు. అంకుల్, నేనెవరో ఇంకా మీకు గుర్తు రాలేదా? కనీసం మీ చెల్లెలు సరస్వతి అయినా గుర్తుందా? అచ్చా సరస్వతి పొలకలే అంటే నువ్వు? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా క్యాచ్ చేసావు అత్తయ్యా. ఏమండి మన సరస్వతి కూతురండి. ఎప్పుడు తెంచుకున్న అనుబంధాన్ని తిరిగి ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం లేదు. అదేంటంకు, మా అమ్మ నాన్న మీద కోపం మీకు ఇంకా పోలేదా? ఆంటీ, ఎవరి కొత్త కోడలు? నన్ను అడగండి, నేను చెప్తాను. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు పెదరాయిలా కనిపిస్తున్నారు. ఎవడు వీడా? భద్రా, ఆ కడుపు మంటే వద్దు, నువ్వు చెప్పమ్మా. మా అమ్మ ఈయన గారికి ఒకే ఒక చెల్లెలు, ఆవిడ మా నాన్నను ప్రేమించింది. తప్ప? తప్పు లేదు. ఈయన ఒప్పుకోలేదని వాళ్ళిద్దరూ లేచిపోయారు. తప్ప? ఏ మాత్రం తప్పు లేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని నన్ను కన్నారు. తప్ప? ఎవడా కూత కూర్చుంది? అంటే తప్పు చేసింది నేననమాట. లేదంకుల్, ఈ టాపిక్ లో ఇంత డెప్త్ ఉందని తెలియక ఎంటర్ అయిపోవడం నాదే తప్పు. వస్తా. మీరేనే చెప్పండి అత్తయ్యా, నేను ఇక్కడికి వస్తానంటే మమ్మీ డాడీ వద్దన్నారు. మీ వల్ల విడిపోయిన మన రెండు కుటుంబాల్ని నేను కలుపుతానని మమ్మీతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక అంకులేమో నాతో మాట్లాడటం ఇష్టం లేనట్టు పొమ్మంటున్నారు. పోన్లేండి పాపం, రాకరాక అంత దూరం నుంచి మన మీద ప్రేమతో మీ మేనగోడలు వెతుక్కుంటూ వస్తే అలా విసుక్కుంటే ఎలా? అవునా, పాపం ఒక్కటి ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చిందో. థ్యాంక్ యూ. నీ పేరు శాంతి, ఆమె రైట్? అవును. అవునత్తయ్యా, అసలు బావేడి కనపడటం లేదు. అడుగో, వచ్చేస్తున్నాడు. బావా! బావకి భార్యని. వాట్? బావకి పెళ్ళైపోయిందా? అవునమ్మా, మొన్న రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో కార్ బాంబు పేలిందే, ఆ ముహూర్తంలోనే జరిగింది. నువ్వు నోర్మయ్యరా, నువ్వేమిటి అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరనుకున్నావు? మీ సరస్వతి అత్తయ్య కూతురు,
అత్తయ్య కూతురా అంటే వరసకి మర్దలా అన్నమాట మర్దలా వచ్చిందంటే మర్దలన్న మాటేగా పౌర్మైరా ఈ వరసలో సరసాల తర్వాత సత్య అమ్మాయి తీసుకెళ్లి బ్యాడ్ మీద గెంతుపించమ్మ అరే ఇంత పరు నువ్వు ఏడవా నేను వస్తాలే థాంక్యూ బాబా అవును మర్దలా మన పేరేంటో శ్రుతి బాబా అడేడేడేడే సూపర్ నేమ్ నీ గొంతులో లాలిచ్చు వినగానే ఖచ్చితంగా ఆ పేరే అయి ఉంటుంది అనుకున్నాను కదా ఇంకా నాయో శ్రుతి అనగానే మతిపోలేదు అరే బలే చాకురే టక్కిని పట్టేసావు బాబా అవును అవును గొంతు కోసుకోవడం ఒకటే తక్కువ చూసావా అక్కయ్య మా బావ ఎంత బాగా సరస ఆడతాడు ఆడతారు ఆడతారు నీ రూమ్ అదేనమ్మా వెళ్ళి జలకలాడు నువ్వెక్కడికి బాత్రూమ్ చూపించొద్దామని ఇంకా నాయో తీపురుద్దుడాను కాదు వెళ్ళు బై బై ఇక చాలు పద చకు రామా నాతరమా 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 ఎందుకా లాగుడు శుభ్రంగా పాడుకోవచ్చుగా మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామా నిజంగా నా పాట నీకు నచ్చిందా నచ్చకదేమిటి పిచ్చి శబరి ఎండాకాలంలో ఎలకొయిల గొంతెత్తి ఏడ్చినట్టుంది రామా ఏమైంది శబరి ఇంట్లో కూల్ డ్రింక్ ఉంటే తెప్పిస్తావా అయ్యో రామా అడక్కడక్క అడిగావు హనుమా ఒక్క అంగలో అమీర్పేటకి వెళ్లి ఓ కూల్ డ్రింక్ తీసురా నాయనా నాకంత స్టామినా లేదు మాత అదేమిటి హనుమా ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకావు కదయ్యా చూడు శబరి ఆనాడు సముద్రం చిన్నది వీరి అంగ పెద్దది ఈనాడు అమీర్పేట పెద్దది వీరి అంగ చిన్నది వాడి మొహం వాడే దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్లు ట్రై చేయి అలాగే రామా ఇంకో లడ్డు తీసుకుంటా గురువా దాసరి తాగు నాయనా దాసరిది వారెవరు నా శ్రీరామచంద్రుడే నా దాసరిది ఓహో శ్రీరామచంద్రుడికి ఆ పేరు కూడా ఉన్నదా అదేమిటి స్వామి నీ పేరు నీకే తెలియదా పిచ్చి శబరి తెలియకపోవటం ఏమిటి దాసరథి ఆత్రేయ వేటూరి సుందరరామమూర్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పేర్లన్నీ మామే హనుమ కాలాతీత మగుతున్నది మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి అటులునే రామా మాతా శబరి డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి అయ్యో నా మాటి మండ ఆ విషయమే మర్చిపోయానే రామా స్నానం చేయిస్తాను ఇంకా నయ్యం నలగొట్టి స్నానం చేయిస్తానో కాదు మాకు కావాల్సింది స్నానం కాదు అవును తల్లి ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం ఒక మాసమునకు సరిపడ పిండి వంటలు ఓ 2000 రూపాయల రొక్కమును సమర్పించుకుని వాళ్ళం తల్లి అలాగే తండ్రి కానీ ఎప్పుడు మీరే వస్తారు ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి సీతమ్మ వారినా అలాగే తీసుకుని వస్తాము మీరు కళ్ళు మూసుకుని ధ్యానించుకురుడు మేము ఈ రోజు పోయి వెళ్ళిపోతాము రామ 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 ఎంత చూస్తా చూకరీగా ఓ మరీగా అబ్బా అలా కాదు బావా నా మాట విను అబ్బా నన్ను కంగారు పెట్టుకో నాకు తెలుసుగా ఇదిగో నువ్వు చేతి చెప్పేది నీకే వెరీ గుడ్ ఇప్పుడు చూడు ఎంత కన్వీనియంట్ గా ఉందా ఒక క్షణం అలాగే ఉంది హాయిగా లేదు కొంచెం బాధున్నా ఓర్చుకోవాలి బావా ఏంటి ఇద్దరు కలిసి ఫీట్ చేస్తున్నారా ఏమైనా సర్కస్ లో జాయిన్ అవుతున్నారా అదేం లేదక్క మెంటల్ టెన్షన్ తగ్గడానికి నిగ్రహ శక్తి పెరగడానికి బావ యోగాసనాలు నేర్పమన్నాడు ఇవాళ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను తెలుస్తూనే ఉంది యోగాసనాలు నేర్పడానికి నువ్వేమైనా లేటెస్ట్ యోగినివా అయ్యో యోగాలో నాకెంత ఎక్స్పీరియన్స్ ఉందో నీకు తెలుసా అసలు నాకు రాని ఆసనాలే లేవు అబ్బా మీ అసంటి శృతి తర్వాత ఆసనాలు చెప్పు సారీ బావా అక్క నువ్వు కూడా కూర్చొని చూస్తూ ఉండు నెక్స్ట్ ఐటమ్ ధనురాసనం ఓహో ఫస్ట్ ఇలా చేతులు నేలకు ఆనించాలి ఆ తర్వాత తర్వాత ఇలా బోర్ల పడుకోవాలి బోర్ల పడుకోవాలి ఓకే ఆ తర్వాత కాలు పైకి లేపాలి లేపా ఈ రెండు చేతులతో ఆ కాలును పట్టుకోవాలి అమ్మో రావాలగల బాబోయ్ అమ్మో అబ్బా అసలు ఈ వయసులో ఏ ఆసనం కష్టం కాదు బావా నువ్వు పడుకో నేను చేయిస్తాను ఏయ్ ఏమిటి ఆయన పడుకునేది నువ్వు చేయించేది చూస్తూ ఉండక్క బా ఈ రెండు చేతులతో అలా పట్టుకోవాలి చాలా కష్టంగా ఉంది ఇదిగో వేసిన ఆసనాలు చాలు లోపలికి పదండి అసలు ఏంటక్క మేము యోగాసనాలు వేస్తుంటే నీకేమనిపిస్తోంది లాగి పెట్టి కొడితే ఇద్దరు శవాసనాలు వేస్తారనిపిస్తోంది పరుగు లోపలికి అంతేలే యోగాసనాలు ప్రాక్టీస్ లేకపోతే అలాగే అనిపిస్తోంది కాబావా నీకు చూస్ చేసిస్తాను చూసా పర్వాలా
దొరకునా ఇటువంటి సేవ.